ఆమదాల వలసలో గల స్థానిక జగనన్న ప్రజాసేవ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రవికుమార్ మాట్లాడుతూ, ప్రతిపక్షాలు మరియు యెల్లో మీడియా జగన్ ప్రభుత్వంపై చేస్తున్న విష ప్రచారాలను తిప్పికొట్టడానికి వ్యవసాయం, విద్య, వైద్యం, మౌలిక వసతులు, మహిళా సాధికారత మొదలైన రంగాల్లో ఈ 4 సంవత్సరాలలో జరిగిన అభివృద్ధిని ఒక్కో రంగాన్ని విశ్లేషణాత్మకంగా వివరిస్తూ ప్రజల్లోకి తీసుకువెళ్తామన్నారు. ఈరోజు వ్యవసాయ రంగం గురించి వివరిస్తూ, రాష్ట్రంలో గల 5 కోట్ల 30 లక్షల ప్రజానికంలో సుమారు 41% ప్రజలు వ్యవసాయ రంగం ద్వారా ఉపాధి పొందుతున్నారని, అటువంటి రంగాన్ని 2014-17 మధ్యకాలంలో తీవ్ర నిర్లక్ష్యం చేస్తారని, రైతు రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చి 29 లక్షల మంది రైతులకు చంద్రబాబు మోసం చేశారని రవికుమార్ అన్నారు. అటువంటి సందర్భంలో అధికారాన్ని చేపట్టిన జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసా పథకం ద్వారా 58 లక్షల 30 వేల మంది రైతులకు 27 వేల కోట్ల రూపాయలను పెట్టుబడి సాయం క్రింద అందించారని, 45 లక్షల మంది రైతులకు ఉచిత పంట బీమా సదుపాయం కల్పించారని, 74 లక్షల మంది రైతులకు 9 వేల కోట్ల రూపాయల వడ్డీ లేని రుణ సదుపాయం కల్పించి, అలాగే రైతులందరికీ ఉచితంగా పగటిపూట 9 గంటల విద్యుత్ సరఫరా అందించారని రవికుమార్ వివరించారు. ఈ సమావేశంలో చిగురుపల్లి రవికుమార్, కొప్పల ఈశ్వరరావు, అన్నపు కృష్ణ తదితరులు. అందరికీ నమస్కారం. జగనే మళ్ళీ రావాలి అనే కార్యక్రమం ద్వారా మన రాష్ట్రంలో ప్రతిపక్షాలు, దాని అనుకూల మీడియా, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద చేస్తున్నటువంటి విష ప్రచారాలను తిప్పికొట్టి, ఈ 4 ఏళ్ల పాలనలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలని, ఆధారాలతో కూడిన వాస్తవాలను ప్రజలకు తెలియజేయాలనే ఒక ఉద్దేశంతో ఒక్కొక్క రోజు ఒక్కొక్క రంగాన్ని తీసుకొని ప్రజలకి విశ్లేషణాత్మకంగా వివరించాలని, ఈరోజు వ్యవసాయ రంగం మీద మనం ఒకసారి చూసినట్లయితే మన రాష్ట్రంలో 5.3 కోట్ల మంది జనాభా ఉంటే అందులో సుమారు 41% మంది ఉపాధి పొందుతున్నటువంటి రంగం ఏదైనా ఉందంటే అది వ్యవసాయ రంగం. ఆ వ్యవసాయ రంగాన్ని చంద్రబాబు నాయుడు గారి హయాంలో మనం ఒకసారి చూస్తే అసలు వ్యవసాయమే దండగన్నటువంటి వ్యక్తి మన చంద్రబాబు నాయుడు. అలాగే ఎటువంటి సాగునీటి వసతులు ప్రొవైడ్ చేయక, ప్రోత్సాహకాలు ఇవ్వక, రుణమాఫీ చేస్తానని చెప్పేసి సుమారు 29 లక్షల మంది రైతులకు మోసం చేసి, సో ఈ ప్రోత్సాహకాలు చేయకపోవడం వలన ఏం జరిగింది, మన వ్యవసాయ రంగంలో అభివృద్ధిని నమోదు చేయాల్సింది సరికదా, 6.5% ప్రతికూల వృద్ధిని నమోదు చేసినటువంటి గనుడు మన చంద్రబాబు నాయుడు. అలాగే 2014లో వ్యవసాయ అభివృద్ధి రంగంలో 18వ స్థానంలో ఉన్నటువంటి మన రాష్ట్రాన్ని 2019 కల్లా 27వ స్థానానికి దిగజార్చినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. అలాగే 2019కి వచ్చేసరికి 93% మంది రైతులు రుణగ్రస్తులై అప్పుల్లో కూరుకుపోయి ఆర్థిక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఈ వ్యవసాయ రంగం అన్నమాట 2019. ఆ టైంలో మన జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న సంక్షేమ పథకాలు, అలాగే అభివృద్ధి, ఈ రైతాంగం కోసం చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాల వలన, అంటే మనం ఆ కార్యక్రమాలు ఒకసారి చూసినట్టయితే సుమారు 58.3 లక్షల మంది రైతులకు రైతు భరోసా ద్వారా 27 వేల కోట్ల రూపాయలను అందజేసి పెట్టుబడి సాయం కింద వ్యవసాయానికి ఇచ్చినటువంటి వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు. వ్యవసాయ అభివృద్ధి రంగంలో 8.2% అభివృద్ధితో దేశంలో 6వ స్థానంలో నిలబెట్టినటువంటి వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు. అది జగనన్నకు వ్యవసాయ రంగం మీద ఉన్నటువంటి నిబద్ధత.